బీజేపీతో కలిసి ఉన్నారు. కానీ మొన్న కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి, ఇదే రాజమండ్రి దగ్గర వారాహి యాత్ర వచ్చిన సమయంలో 2000 మందిని దాదాపుగా పంపారు, 50 మందిని చంపడానికి ఒక కుట్ర కూడా జరిగింది అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే మా ప్రాణాలకి భద్రత లేదు అన్న విషయాన్ని ఆయన గతంలో కూడా మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు కూడా 2-3 సార్లు ఇదే ప్రాణానికి భద్రత లేవు అనేది మాట్లాడారు. మేబీ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా ఉంటుండొచ్చు. సరే, ఒకసారి ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత నీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీని ఇప్పుడెళ్ళి అడుగు అంటున్నారు, చాలా గట్టిగా ఛాలెంజ్ విసురుతున్నారు. అమిత్ షా గారితో మాట్లాడే యాక్సెస్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది, కానీ ఈ విషయంలో ఏమైనా దూరంగా ఉంచే పరిస్థితులు ఏమైనా జరుగుతున్నాయా? అసలు ఢిల్లీ నుంచి దీన్ని ఏ కోణంలో చూస్తున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలోనే ఉన్నారు, ఇవాళ రేపు కేంద్ర పెద్దలతో సమావేశాలు ఉన్నాయి. మరి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు వివరిస్తారా? ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారా తెలియదు, కానీ మొత్తంగా అయితే ఈరోజు బడ్జెట్ కోసం, రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం కోసం, రాష్ట్రానికి మనీ శాంక్షనింగ్ కోసం మేము ఈరోజు ఢిల్లీ వెళ్ళామని అధికార పార్టీ చెప్తుంది. మీరు ఎలా చూస్తారు? మీరు ముందుగా మీ పార్టీ ఏం ఆలోచిస్తుంది? మా పార్టీకి నిర్దిష్టమైనటువంటి ఒక క్లారిటీ, మాకు నిర్దిష్టమైన నిర్ణయం అయితే మా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మేము కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీకి మేము వ్యతిరేకులం కాము, బీజేపీతోటి సత్సంబంధాలతోటే ఉన్నాము. అదేవిధంగా తెలుగుదేశంతో కూడా సత్సంబంధాలతోటే ఉన్నాము. ఇది క్లారిటీ ఇది, ఎందుకంటే ఆయన క్లారిటీగా ఉన్నాడు కాబట్టే నువ్వు పెంపుడు కొడుకువి, నువ్వు ప్యాకేజ్ కొడుకువి ఈ రకంగా మాట్లాడుతున్నారు. నీతి నిజాయితీ ఇలాంటి పరిస్థితే మా నాయకుడు కళ్యాణ్ గారికి కూడా విశాఖపట్నం జరిగింది. జరిగినప్పుడు ఆయన ప్రతిపక్ష నేత కాబట్టి ఒక్కో ప్రతిపక్షానికి మరి ఇబ్బంది కలిగింది కాబట్టి ఆయన వచ్చి మమ్మల్ని పరామర్శించడం జరిగింది, సంఘీయ భావం తెలియజేయడం జరిగింది. అలాంటప్పుడు ఆయన జరిగినప్పుడు మనం చేయాల్సినటువంటి నైతిక బాధ్యత మాలో ఉంది కాబట్టి మా నాయకుడు స్పందించాడు, చేస్తున్నాడు. రెండోది, ఖచ్చితంగా నీ పరిపాలనా విధానం ప్రజలకు నచ్చలేదు కాబట్టి దాన్ని ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఖచ్చితంగా నిన్ను పారదోలేటటువంటి విధానం కంకణం పూరడం కాబట్టి ఖచ్చితంగా దాంట్లో భాగంగానే అందరినీ చేయ కలుపుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఆలోచించే చేశారు. రెండోది, కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్ట్, ఎందుకంటే నువ్వు ఇక్కడ నీ సొంతానికి వాడుకుంటున్నావు, నీ సొంతానికి దాచుకుంటున్నావు కాబట్టి బయట ఏం జరగబోతుందని. జన సైనికులు సమర్థులు, మిలిటరీ లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసే ప్రతి కుట్రని కూడా తిప్పుకుట్టారు, ప్రాణానికి ప్రాణంగా కాపాడుకొస్తున్నారు. మా దగ్గర నీ ఆటలు సాగట్లేదు కనుక తోకముడుస్తున్నాం మా దగ్గర. కానీ ఆయన పెద్ద వయసులో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమైనా చేయొచ్చు, ఆయన చేస్తే మిగతా వాళ్ళందరూ జరుగుతారనే ఉద్దేశంతో ఆయన మీద ఉక్కుపాదం మోపావు. నువ్వు అక్కడికి వెళ్ళింది కేంద్రం దగ్గరికి వెళ్ళారని అంటున్నారు, కేంద్రం దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ ముట్టుకలు పూడ్చుకోవడానికి వెళ్ళాడు, వెళ్ళి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళాడు, ఇవన్నీ మాకేం తెలుసు, పనుసు తెస్తారని బయట చెప్పి లోనకి వెళ్తారు. గదిలోకి వెళ్ళిన తర్వాత ఏం పట్టుకున్నారో మాకేం తెలుసు. ఈ కేసులన్నీ బయట తీయడానికి ఇంత దుర్మార్గతనం ఎందుకు చేశామని ప్రశ్నించడానికి పిలిచారేమో. ఇదన్నీ లేకుండా ఆటోమేటిక్గా మరి ఈ రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి నిర్ణయాలు మంచిది కాదు. దయచేసి ఆయన ఐడియాలజీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఐడియాలజీ చాలా ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం కాబట్టి ఆయన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మా ప్రతిపక్షాల మీద ఉంది, ప్రజలందరి మీద ఉంది కాబట్టి ఆయన్ని కాపాడుకోవడం చాలా మంచిది. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే మరి ఈ రాష్ట్రం విచ్ఛిన్నమైపోయింది, ఈ రాష్ట్రం బాగోలేదు, ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి, ప్రభుత్వం పరిస్థితి బాగోలేదని పక్క రాష్ట్రాలు వెలుగెత్తి చెప్తున్నాయంటే అది వాస్తవాలు చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వం అనేది దొలగాలి. ఈ కుట్రపూరితమైనటువంటి హింసాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రభుత్వం తక్షణమే తీసేయాలి. కేంద్రం కలగజేసుకునే అవసరం అయితే ఈ ప్రభుత్వాన్ని బర్తరపు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.